హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. చిగుళ్ళ వ్యాధి రావడానికి కారణాలేంటి? చిగుళ్ళ వ్యాధి వస్తే పళ్ళు లూజ్ అయిపోతాయా? ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? వీటన్నిటికీ అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. ఈ దంతాలకి సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా 0402349 0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కు మీ సమస్య చెప్పి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. చిగురు నుంచి రక్తం రావటం, ఈ చిగుళ్ళ వ్యాధి రావటం అనేది అంత డేంజరస్ అంటారా? ఎందుకు వస్తాయి అసలు? ఎస్, డెఫినెట్లీ ఎస్. చాలామంది నెగ్లెక్టెడ్ పార్ట్ చిగుళ్ళు. చిగుళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి ఓవరాల్ హెల్త్లో అనేది కూడా చాలామందికి తెలియదు. కాకపోతే పళ్ళు ఊడిపోయినా లేకపోతే పళ్ళు లేకపోయినా నొప్పి పెట్టినా అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది అలవాటుగా చేసుకుంటారు. ఎందుకంటే తెలియకపోవడం ఒక మేజర్ రీజన్ ఒకటైతే, రెండోది చిగుళ్ళలో జబ్బులు స్టార్ట్ అయినా కూడా చేంజెస్ కనిపిస్తాయి, పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి తప్ప ఎక్కడ పెయిన్ అనేది పేషెంట్కి ఉండదు. సో పెయిన్ లేకపోవడం వల్ల కూడా చాలామంది అది ఇన్ఫెక్షన్ అని, అది డేంజరస్ అని, దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయని తెలియలేదు. కానీ ఎవరికైనా కూడా నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా, జనరల్గా చిగుళ్ళు ఎలా ఉంటాయి, లేత గులాబీ రంగులో ఉంటాయి, కానీ అవి ముదురు ఎరుపు రంగులోకి బాగా వాచడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పాచి గడ్డలు గడ్డలుగా కట్టడం, నోట్లో నుంచి స్మెల్ రావడం, చీమ్ పట్టడం, పళ్ళు మధ్యన సందులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, ఇట్లాంటివి ఎవరికి కనిపించినా అది చిగుళ్ళ జబ్బుగా గుర్తించండి. ఇలాంటి మార్పులు స్లోగా, నేను చెప్తున్నది చాలామంది కోరిలేట్ అవుతూ ఉంటాయి, అంటే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కానీ పెయిన్ ఉండదు ఒకటి, రెండోది వాళ్ళకి ఏ నొప్పి బాగా ఉండదు, సడన్గా పళ్ళు లూజ్ అవ్వడం, వాటంతట అవి రాలి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అది కేవలం చిగుళ్ళు బలహీన పడడం వల్లే జరుగుతుంది తప్ప జబ్బు చేయడం వల్ల, ఏజ్ అయిపోవడం వల్ల, షుగర్ రావడం వల్ల జరగదు. పళ్ళు పోయినాయి, పళ్ళు ఊడిపోయినాయి అంటే కేవలం యాక్సిడెంట్స్ వల్ల జరుగుతాయి, లేదా చిగుళ్ళ జబ్బు వల్ల జరుగుతాయి, లేదా పిప్పి పళ్ళ వల్ల జరుగుతాయి. ఈ మూడు రీజన్స్ తప్ప ఏజింగ్ వల్ల పళ్ళు ఊడిపోవడం అనేది చాలా వరకు అబద్ధం, దాన్ని ఫాలో అవ్వద్దు. చిగుళ్ళలో ఉండే జబ్బులు ఎందుకు డేంజరస్ అంటే, మన జీవితకాలం ఉండాల్సిన పళ్ళు లూజ్ అయి పడిపోవడానికి చిగుళ్ళ జబ్బులే కారణం. రెండోది, చిగుళ్ళలో ఉండే జబ్బులకి మన గుండెకి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. చిగుళ్ళలో జబ్బుల్ని సంవత్సరాల తరబడి క్యారీ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ పళ్ళని మీ చిగురిని తినేస్తుంది, పంటిని పట్టుకునే ఎముకను తినేస్తుంది, పళ్ళు లూజ్ అయిపోతాయి. అక్కడితో అది ఆగదు, అది లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యి గుండె జబ్బులు వస్తాయి, నీళ్ళు లాంటివి ఇన్ఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. ఇలా మీ శరీరం అంతా ఆ ఇన్ఫెక్షన్ పాకడానికి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చిగుళ్ళని క్లీన్గా పెట్టుకుంటే మన పళ్ళు మనకి సేవ్ అవుతాయి, నోట్లోంచి స్మెల్ ఉండదు, అలాగే శరీరం అంతా ఇన్ఫెక్షన్ పాకదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా ట్రీట్మెంట్స్ చాలా సింపుల్, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. టైంకి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే, నేను ఏదైతే కాంప్లికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ రాకుండా 100% మనం ఆపేయవచ్చు. అలానే మార్నింగ్ ట్రీట్ చేసిన ఒక పేషెంట్ వచ్చారు, ఆయన పేరు నరసింహారావు గారు. నా రిక్వెస్ట్ మీద ఆయన వచ్చారు, ఆయన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయడం. ఎందుకు షేర్ చేయడానికి వచ్చారు అంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది, చాలామంది ట్రీట్మెంట్కి భయపడతారు. అలా భయపడాల్సిన అవసరం ఉందా లేదా అని నేను చెప్పేదానికన్నా, నేను అవేర్నెస్ ఇచ్చేదానికన్నా ఈసారి హెల్ప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలామందికి మంచి జరుగుతుంది. అది ఎంతోమంది ట్రీట్మెంట్ ఎంతో పెయిన్ఫుల్ ఉంటుందనో, లేదా ట్రీట్మెంట్ ఉండదు అనో, అది జబ్బే కాదనో డాక్టర్ దగ్గరికి రారు, రాకపోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్కి గురి అవుతుంటారు. సో ఆయన చెప్తారు, ఆయన వినండి మీరు ఎంతవరకు ఇది, అది ఎంతవరకు ఆయన ఎక్స్పీరియన్స్. మార్నింగ్ ట్రీట్ చేశాను ఆయన, నేను ట్రీట్ చేసి నేరుగా వస్తానమ్మా అని ఆయన అంటే నేను తీసుకుని వచ్చాను. రైట్ సార్. సో గమ్ ఇన్ఫెక్షన్స్కి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారని మ్యామ్ చెప్తున్నారు. సో ఎన్ని రోజుల నుంచి మీరు ఆ గమ్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతున్నారు? ఇంతకు ముందు ఆల్రెడీ చూపించుకున్నారా, లేకపోతే డైరెక్ట్గా పాత డెంటల్కి వెళ్ళారా, ఎలా ట్రీట్ చేశారు? లేదండి, నా 40 ఇయర్స్ అనుభవంలో చాలా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి నేను వెళ్ళాను. సో వాళ్ళు ఈవెన్ ద గవర్నర్ ప్యానల్ డాక్టర్స్ అంటారు, చీఫ్ మినిస్టర్ ప్యానల్ డాక్టర్స్ అంటారు, వాళ్ళ పేర్లు చెప్పకుండా నేను అందరి దగ్గరికి వెళ్ళాను. 30-40 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఒకసారి నేను డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత నాకు ఇక్కడ పన్ను తీసేయాలి బాబు అని అప్పుడు చెప్పేసారు. నాన్న, అంత జ్ఞానదంతము, అంత గట్టిగా ఉన్నదాన్ని మీరు ఎందుకు సార్ దాన్ని పెట్టి కొట్టి తీస్తున్నారు, అది నాకు బాగుందని చెప్పి ఆ రోజు నేను ఆయనకు చెప్పాను డాక్టర్ గారికి. సో అయితే పర్వాలేదు, నీకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అన్నారు. 30 మేడం గారు అన్నీ చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినవన్నీ కూడా నాకు వర్తిస్తాయి. నేను అవన్నీ 30 ఏళ్ళ నుంచి ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను. గమ్ ఇన్ఫెక్షన్ కానీ, భయంకరమైన స్మెల్ కానీ, తర్వాత ట్రీట్మెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అంటే,
వెళ్తే మళ్ళీ అది అంటారు ఇది అంటారు అని చెప్పేసి 30 ఇయర్స్ నుంచి నేను నెగ్లెక్ట్ చేసుకుంటూనే వస్తున్నాను. సో కంటిన్యూగా నేను ఏదో ఒక ఛానల్ పెట్టినప్పుడు ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ నేను మొన్న రిటైర్ అయిపోయినాను 31 జనవరి 19కి నేను రిటైర్ అయినాను. సో ఇంకా నాకు పని ఎక్కువ లేదనమాట. ఎప్పుడు ఏ ఛానల్ పెట్టినా అని ఈవినింగ్ మేడం గారు కనిపిస్తారు. సో ప్రతిసారి అది మేము చూస్తూనే ఉన్నాము. సో మేడం గారు ఎట్లా చెప్తారంటే చాలా విడమరి చెప్తారు, ఏం మొహమాటం లేకుండా పళ్ళ గురించి చెప్తూ ఉంటే నేను కానీ మా మిస్సెస్ కానీ ప్రత్యేకించి ఆ ప్రోగ్రాం చూస్తుంది ఏ ఛానల్లో వచ్చినా. సో అట్లాగా చూస్తూ నేను నెగ్లెక్ట్ చేశాను, నా పళ్ళన్నీ పాడైపోయినాయి. ఇంకా లాస్ట్కు ధైర్యం చేసుకొని ఒకసారి లాస్ట్ మంత్ మేడం దగ్గరికి వచ్చాను, చూపించాము. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు మేడం. మళ్ళీ వస్తాం 15 రోజుల తర్వాత అన్నాము, రండి అన్నారు. ఈరోజు ఉదయం నేను నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడంది, నాకు వేరే ట్రేడ్ యూనియన్ మీటింగ్ ఉండడం వల్ల మిస్ అయిపోయింది. ఈరోజు ఉదయం మళ్ళీ స్పెషల్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పొద్దున మేము రావటంతో 11:30కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మేడం. ట్రీట్మెంటు జరిగిందన్నట్టు కూడా లేకుండా అంత స్వీట్గా సింపుల్గా చాలా బాగింది. ఓకే, సో మీ ట్రీట్మెంట్ సంబంధించి మరిన్ని వివరాలు మళ్ళీ మాట్లాడదాం మనం. సో ఒక కాల్ సిద్ధంగా ఉన్నారండి గుంటూరు నుంచి శర్మ గారు. హలో శర్మ గారు వినిపిస్తుందా? మాట్లాడండి మేడంతో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు పళ్ళలో నుంచి చిగురు నుంచి రక్తం కారడం, పళ్ళు ఏమో దూరంగా అయిపోయాయండి. ఓకే, ఎంత వయసు అమ్మా మీది? నాకు 23 ఇయర్స్. మరి డాక్టర్ని కలిసి ఎప్పుడైనా చూపెట్టుకున్నారా? ఇలా 23 సంవత్సరాలకి జరుగుతుంది కదా మీకు. లేదు, ఎలా అంటే భయం వస్తుంది ఏదని చెప్తారేమో అని చెప్పి దాని గురించి. ఓకే, భయపడతాం. రైట్ సల్మ, భయపడకూడదు. భయపడితే ఏమవుద్దంటే మన లైఫ్ అంతా మనతో పాటు ఉండాల్సిన పళ్ళని మనం పోగొట్టుకుంటాం. పళ్ళు పోయినాయి అనుకో, పళ్ళు ఊడిపోయినాయి అనుకో, నీకు మొత్తం మరి నువ్వు ఎలా తింటావు? నీకు 23 ఏళ్ళే, నువ్వు లైఫ్ మిగతా 80 ఏళ్ళు నువ్వు ఎలా తింటావు, ఎలా మాట్లాడతావు, అసలు బయటకు ఎలా వెళ్తావు, నలుగురిలోకి ఎలా కలుస్తావు, ఎలా ఉంటావు చెప్పమ్మా. అది పాసిబులా? అసలు అలా బతకగలవా? నువ్వు బతకలేవు. నీకు చిన్న వయసులో 23 సంవత్సరాల్లో నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే చిగుళ్ళ జబ్బుల వల్లే పళ్ళ మూమెంట్ వచ్చేస్తుంది, చిగుళ్ళ జబ్బుల వల్లే పళ్ళు లూజ్ అయిపోతాయి. అదే ఎగ్జాంపుల్, దానికి ఏజ్తో నిమిత్తం లేదండి. ప్రాక్టికల్లీ సల్మా చెప్తుంది, షీఈస్ ఓన్లీ 23 ఇయర్స్ ఓల్డ్. ఆ అమ్మాయికి 23 ఏళ్ళ అమ్మాయికి పళ్ళ మధ్యన సందులు వచ్చేసి చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ చీమ్ కారిపోతూ ఉంది. అది ఎంత జబ్బు అమ్మా. పేరెంట్స్ హెల్ప్ కానీ, పెళ్ళైతే హస్బెండ్ హెల్ప్ కానీ తీసుకోండి అమ్మా. ఒకసారి గుంటూరులో పార్దరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. స్క్రీన్ మీద నంబర్ కనపడతా ఉంది, ఒకసారి రండి. ఆ చిగుళ్ళ జబ్బుని క్లీన్ చేసుకోకపోతే పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి సల్మా. అది అసలు నిస్సలు మంచిది కాదు. తర్వాత ఇలా నేను చెప్తాను చాలామంది పేషెంట్లకి, కానీ వాళ్ళు పళ్ళు లూజ్ అయిపోయే వరకు అశ్రద్ధ చేసి 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 పళ్ళు లూజ్ అయిపోయాక, మేడం మీరు చెప్పినా మేము వినలేదు, ఈరోజు పళ్ళు ఊడిపోయినాయి, పళ్ళు లూజ్ అయిపోయినాయి అని బాధపడుతూ వస్తారు. అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. మేము ఏం చెప్తున్నామో అది కరెక్ట్. అది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నెట్ ఉంది, దాన్ని ఆన్ చేసుకుని చదువుకోండి. అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. చిగుళ్ళ జబ్బులు చాలా డేంజరస్ సల్మా. మీకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుందమ్మా, భయపడాల్సింది ఏమీ లేదు. ఒక్కసారి డాక్టర్ని వెళ్ళి కలవండి మీరు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. తాడేపల్లిగూడెం నుంచి శ్రీనివాస్ గారు. హలో, శ్రీనివాస్ గారు మాట్లాడండి. మ్యామ్కి మీ ప్రాబ్లమ్ చెప్పండి సార్. హలో మేడం. హలో సార్, చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. నాకు నరం పెరిగింది అన్నారండి. నరం ఎక్కడ సార్? అవునండి, పళ్ళకి సంబంధించి ప్రాబ్లం చెప్పండి సార్. నోటికి, పళ్ళకి. దానికి సిజరీన్ చేయాలన్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఏ ప్రాబ్లం సంబంధించి మాట్లాడుతున్నారు? అది పన్నుకడ నరం పెరిగింది అన్నారు, దానికి సిజరీన్ చేయాలన్నారండి. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు వాళ్ళు చెప్పింది మీకు అర్థం కావట్లేదు. అంటే చిగురు దగ్గర, ఎముక దగ్గర, జ్ఞానదంతం దగ్గర, పైదవడ ఎముక, పళ్ళు, పళ్ళ మధ్యన అని రకరకాల డివిజన్స్ ఉంటాయి. అలా ఏదైనా గడ్డలా పెరిగి ఉన్నా దాన్ని తీసేయచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒకవేళ ఏమన్నా మీకు పళ్ళ మధ్యన గడ్డలు అయ్యి ఉంటాయి, ఎముకల్లో గడ్డలు అవుతాయండి, అవి స్టార్టింగ్లో మీరు తీయించేసుకుంటే క్లీన్ చేసేయచ్చు. కానీ మీరు తీయించుకోకుండా అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ కింద మారిపోతాయి అవి.
సో మీరు అసలు అశ్రద్ధ చేయొద్దు సార్, ఒకసారి రండి. మీలాంటి కేసెస్ని పర్సనల్లీ చూడడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక ఎక్స్రే అడుగుతాము, ఎక్స్రే ద్వారా కూడా మీకు ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉందంటారు. ఒక్కొక్కసారి మీరు చాలా చిన్న సమస్యల్ని కూడా మీకు అర్థం కాక చాలా పెద్దవాటి కింద ఊహించుకుంటారు. అక్కడ ఏదో పెద్ద ట్రీట్మెంట్ ఉంటుంది, ఎముకలు కట్ చేస్తారు, పెద్ద పెద్ద సర్జరీలు చేస్తారు అని చెప్పి. అట్లాంటివి ఏమి ఉండవు సార్, చాలా సింపుల్ ట్రీట్మెంట్తో కేవలం ఒక చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. అలాంటి వాటితో కూడా ప్రాబ్లమ్స్ సునాయాసంగా సాల్వ్ అయిపోతాయి. ఈ కన్ఫ్యూజన్లో ఎందుకుంటారంటే డాక్టర్ని కలవకపోవడం వల్ల మీకు క్లారిటీ రాదు అంతే. సో ఒక్కసారి రండి ప్లీజ్, శ్రమ అనుకోవద్దు. మీ సమస్య పెద్దదైనా చిన్నదైనా సాల్వ్ చేయొచ్చు, అంతవరకు అయితే మీకు కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఇస్తాను నేను. రైట్, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. వరంగల్ నుంచి సురేష్ గారు, హలో. హలో హలో, సురేష్ గారు మాట్లాడండి మ్యామ్తో. హలో, నమస్తే మేడం. నమస్తే సురేష్, చెప్పండి. మేడం, మా అమ్మాయిది 11 ఏళ్ళు మేడం. మీ అమ్మాయికి 11 సంవత్సరాలు? 11, ఎస్, చెప్పండి. మేడం, మా అమ్మాయిది ఆటోమేటిక్గా డెంటల్ ఆటోమేటిక్గా ఊడిపోతున్నాయి మేడం, ఉత్తగానే ఊడిపోతున్నాయి. స్వీట్స్ తింటుంది, ఐస్ క్రీమ్ తింటుంది, కేక్ తింటుంది మేడం. సరే సార్, ఫస్ట్ పాయింట్, 11 సంవత్సరాలకు పళ్ళు ఊడిపోవడం సహజం సార్. అది పాల పళ్ళు ఉంటాయి కదా, పాల పళ్ళు పోయి సార్ చెప్పండి. అలాగే ఊడిపోతాయి సార్, పాల పళ్ళు పోయి పర్మనెంట్ టీత్ అలాగే వస్తాయి. వాటంతా ఫస్ట్ కదలడం మొదలవుతుంది, ఆటోమేటిక్గా పడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. సార్ ఒకసారి రండి సార్, మీరు, మీకు ట్రీట్మెంట్ కోసం కాదు ఎడ్యుకేషన్ కోసం రమ్మంటున్నాను. వరంగల్లోని హనుమకొండలో పార్థరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, అస్సలు భయపడకండి. నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటే శరీర తత్వం అది. ఒకసారి బిడ్డను తీసుకుని రండి, చూసి చెప్పేస్తాము. ఒకవేళ అదేమైనా అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, భయపడద్దు. సి పిల్లలు, పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, పిల్లలకి పాల పళ్ళు అనేవి 6 సంవత్సరాల దగ్గర నుంచి 11-12 సంవత్సరాల వరకు ఒక్కొక్కటిగా రాలిపోయి, ఇందాక కాలర్ చెప్పినట్టు ఒక్కొక్కటిగా రాలిపోయి పర్మనెంట్ టీత్ బయటకు వస్తూ ఉంటాయి. దానికి సపరేట్ ఏజెస్ ఉంటాయి, ఆ ఏజెస్లో వస్తాయి. భయపడకండి, అది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెసే. సార్, మీరు పాదడెంటల్కు వెళ్ళారు, సో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అసలు డాక్టర్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు, పాదడెంటల్లో అంబియన్స్ ఏ రకంగా ఉంది, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది? అట్మాస్ఫియర్ ఇస్ వెరీ పీస్, చాలా పొలైట్గా రిసీవ్ చేసుకుంటారు. నేను సెకండ్ టైం వెళ్ళాను, నాకు పెద్ద అనుభవం కూడా లేదు. బ్యాక్ 15 డేస్ ఫస్ట్ టైం మేడంతో వెళ్ళాను, కలిశాను. అప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి ఛార్జెస్ కూడా చేయలేదు. నన్ను ప్లస్ మా వైఫ్ను కూడా చెక్ చేశారు. మేడం ఫీజ్ అని అంటే, లేదండి మీరు నెక్స్ట్ టైం ట్రీట్మెంట్కి రండి, అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం ఫీజు లేదని చెప్పారు. సో అక్కడికి మేము ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినాము. నాకు కొంచెం మీటింగ్ ఉండడం వల్ల 15 డేస్ తర్వాత వస్తాను, కొంచెం డిలే అయిపోయింది. ఈ మధ్యలో నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో జనవరి 31 నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి లాస్ట్ వీక్లో నాకు టోటల్ మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది, 100% మా కంపెనీ బేర్ చేస్తుంది ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా. సో అప్పుడు నేను ఆ బిజీలో ఉండడం వల్ల నా పర్సనల్ కేర్ నేను తీసుకోలేకపోయాను, నాది కానీ మా మిస్సెస్ది కానీ. మేజర్ డెంటల్ ట్రీట్మెంట్ ఉండే, సో అది పెండింగ్ పడిపోయిందని చెప్పేసి 25 రోజులు సర్వీస్ అయిపోయింది, 5 రోజులే సర్వీస్ ఉండే. అప్పటికి నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి, చుట్టుపక్కల సికింద్రాబాద్లో పికెట్ ఏరియాలో అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. సరే ఎవరి దగ్గరికి అయితే వెళ్దాము, పాత ఆయన్నే అని సీనియర్ మోస్ట్ అని తెలిసింది. ఆయన దగ్గరికి వెళ్ళాం మేడం. ఆయన దగ్గరికి వెళ్తే నన్ను చెక్ చేశాడు, ఓపీజీ తీసుకురమ్మన్నాడు, అదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకురమ్మన్నాడు. ఫటాఫట్ చేయించుకొని వచ్చాము. మాకు 5 రోజులు 6 రోజులే ఉంది, ఆ క్లెయిమ్ మళ్ళీ కంపెనీకి ఇవ్వాలన్నమాట. ఆ అడవిలో నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, నాకు టోటల్గా 90,000 రూపీస్ సారీ 69,70 నా ట్రీట్మెంట్, 60,700 నాకు ఛార్జ్ చేశారు. అది ఇప్పుడు మా మిస్సెస్కి వెళ్ళాం, ఆమెకు కూడా ఇన్వెస్టిగేషన్ చేశాడు, చూశాడు, ఆవిడకు వచ్చి 480,000 రూపాయలు అన్నాడు. ఏం చేయించుకోవడానికి వెళ్ళారు మీరు అక్కడికి? నాది సింపుల్ ట్రీట్మెంటే ఉండే. నేను 30 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టుకున్నాను. కంపెనీ బేర్ చేస్తుంది కాబట్టి, నాకు ఆ ఫెసిలిటేట్ చేస్తుంది కాబట్టి నేను ఎందుకు ఉపయోగించుకోవద్దని ఆయన దగ్గర ఆ హరిబరిలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక
అక్కడ నియర్ బై సికింద్రాబాద్లో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నాడంటే మీకు ఒక ఇంచుమించు 70,000 వరకు అవుతుంది, మీ మిస్సెస్ గారికి ఏమో 480,000 అవుతుంది అన్నాడు. సరే నేను అప్పుడు రిటైర్మెంట్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నంటే నాకేం తెలియలేదు, సరే చేయండి సార్ అన్నా. సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు. ఆ తర్వాత నేను ఆయన కొటేషన్ ఇచ్చాడు, ఇచ్చాను. బేసిక్ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయలేదు వారు. సో ఎలా ఉన్నది అలాగే యథావిధిగా ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. సో ఒక డాక్టర్ పేరు, ఒకే డాక్టర్ పేరు విత్ యువర్ పర్మిషన్. సో ఇప్పుడు మళ్ళీ మేడం దగ్గర తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ట్రీట్మెంట్? పొద్దున్నే తీసుకున్నారు కదా, ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లా ఉంది? లేదు, ఇప్పుడు ఏం లేదండి, నేను మేడం దగ్గరకు వచ్చాను. నేను సో బయట చాలా దగ్గరలో మీరు తిరిగారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి, జనరల్లీ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనే అభిప్రాయం కూడా ఉండి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఎల్లకుండా ఉంటారు కదా. సో వీళ్ళ దగ్గర ఎలా ఉంది పార్ద డెంటల్? పార్ద డెంటల్లో ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్ ఉంది, ఏమీ లేదు. సింపుల్గా చాలా మంచిగా రెస్పాన్స్ చేస్తారు. ఈవెన్ మేము పార్ద డెంటల్కి వెళ్ళింది 2 సార్లు, కానీ మేడం గారిని టీవీలో చూసే మేము ఇంప్రెస్ అయ్యాం. ఎందుకంటే చాలా క్లియర్గా విడమరిచి ఆవిడ చెప్పడం వల్లనే నేను ఈరోజు ఇంత నా 30 ఏళ్ళ పాచి, నా పళ్ళలో ఇన్ఫెక్షను, నా పళ్ళు ఊడిపోయినా పర్వాలేదు, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను అన్న ఒక ధీమాలోకి వెళ్ళిపోయినా నేను. అట్లాంటిది మేడం గారిని టీవీలో చూడడం, ఛానల్లో ఈవినింగ్ రావడం చేయడము, అక్కడ నుంచి మాకు కూడా కొంచెం ఇదైపోయింది, ఆ ధైర్యం వచ్చింది. మేడం గారు డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఇట్లాగా ఒకసారి వెళ్ళి చూపించుకున్నాము. చూపిస్తే మేడం గారు ప్రాపర్గా మంచిగా రెస్పాన్స్ చేసిండ్రు, చూసిండ్రు. ఏం లేదండి, మీకు అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి, మీరు రండి అన్నారు. ఈరోజు ఉదయం ఆదివారం కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో భారత డెంటల్కి ఆదివారం ఎవరు కూడా, ఏ డాక్టర్ కూడా సామాన్యంగా మీకు తెలుసు రా. సో స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. సో ఇప్పుడు బాగానే, సో ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి. నేను ట్రీట్మెంట్ తీసుకున్న మేడం గారే పర్సనల్గా నాకు ట్రీట్ చేశారు. ఎందుకంటే ఇంకొకటి చెప్పాలండి, ఇప్పుడు నేను ఒక డాక్టర్ వస్తారు, ఒక డెంటల్ క్లినిక్ వెళ్తాము, ఫస్ట్ డాక్టర్ గారు చూస్తారు, నా అనుభవం చెప్తున్నాను. చూసిన తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్కి ఇచ్చేస్తారు. అసిస్టెంట్ ఏం చేస్తారంటే టెక్నీషియన్కి ఇచ్చేస్తారు. అదొక నాకు అనుభవం. ఇక్కడ పార్ద డెంటల్లో అట్లా కాలేదు, డైరెక్ట్ ముందు నుంచి చివరి వరకు మేడం కల్పన గారే చూశారు. అది నాకు చాలా పెద్ద సాటిస్ఫాక్షన్. నా ట్రీట్మెంట్ ఇంకా వదిలేసిన, ఏమన్నా పళ్ళు ఊడిపోతామని భయపడి నేను డాక్టర్ దగ్గర రాలేదు 30 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఇక్కడ మీకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్తో లేనే ముందు ఇంకా ఊడిపోతే నాకు డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేనే నా సెల్ఫ్గా నేనే డాక్టర్గా ఊహించుకొని ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే నా పళ్ళు పడిపోతాయి ఆ స్టేజ్లో ఉండే. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మేడం దగ్గరికి వెళ్తే మేడం అన్నారు ఏం లేదండి మీకు. ఒకటే ఏంటంటే పార్ద డెంటల్లో డైరెక్ట్ డాక్టర్ గారే ముందు నుంచి చివరి వరకు వారే చేశారు. ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి పార్ద డెంటల్కి, పార్ద డెంటల్ డాక్టర్ కల్పన గారికి. పొద్దున ఉదయం నేను ఎంతో టెన్షన్ వెళ్ళాను, నాకు హై బ్లడ్ షుగర్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంది, నా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి కూడా. ఎందుకంటే నేను మేడం దగ్గరికి వెళ్ళాలి, ఏం చేస్తారో ఏమవుతుంది అన్నది. సో అక్కడ మేడం గారు అన్నారు మీకు షుగర్ ఉందండి, కొంచెము ఫేస్ 1 ఇప్పుడు చేద్దాం, ఫేస్ 2 నెక్స్ట్ చేద్దాం అని అన్నారు. సో పొద్దున ఉదయం 11:30 స్టార్ట్ చేసేసింది, 12 వరకు నా ట్రీట్మెంట్ అయిపోయింది. ఆ ట్రీట్మెంట్ అయిపోగానే నేను నీళ్లు తాగేశాను. తర్వాత నాకు ఇంకేంటంటే మేము ఇద్దరం షుగర్ పేషెంట్లము, మేడం గారు మాకు లంచ్ కూడా అరేంజ్ చేశారు పార్ద డెంటల్లో వారి క్లినిక్లో. మేము ఎంత హార్డ్ అయిన స్నాక్స్ తిన్నామంటే ఆ ఫీలింగే లేదు. ట్రీట్మెంట్ చేశారు, అదేంది ఇదేందని. రైట్, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉందని చెప్తున్నారు. రైట్ అండి. సో ఇప్పుడు ఈ రకంగా చిగుళ్ళ వ్యాధి వచ్చిన వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోతాయి కదా, చాలా మంది ఆ పళ్ళు తీసేమని సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఆ పళ్ళు తీయకుండా దానికి ట్రీట్ చేయడానికి అవకాశం ఉందా? సో చిగుళ్ళ వ్యాధి స్టార్టింగ్లో వస్తే మనం వాడిని 100% సేవ్ చేయొచ్చు, ఎందుకంటే కింద పంటి కింద ఉండే ఎముక బట్టి మనం పళ్ళని సేవ్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటున్నాను, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే రండి, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే రండి అని అవేర్నెస్ ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ని ఎందుకు షేర్ చేస్తున్నాము అంటే చాలామంది
పొగట్టుకోకుండా ఉండడం. ఆల్రెడీ లూజ్ అయినా దానిలో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. గ్రేడ్ 1లో ఉన్నా గ్రేడ్ 2లో ఉన్నా కూడా కింద బోన్ సపోర్ట్ ఉంటే మనం దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. కొన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత పళ్ళని వాళ్ళకే ఉంచవచ్చు. కానీ చాలా నెగ్లెక్ట్ చేసి గ్రేడ్ 3 అంటే పట్టుకుంటే ఇలా కదిలిపోయే దశకు కానీ వెళ్ళిపోతే సేవ్ చేయడం చాలా కష్టం. కొంతమంది నోట్లో కదులుతున్న పళ్ళు ఉంటాయి, వాటిని కాపాడుకోవాలనో వాటిని పెట్టుకోవాలనో ట్రై చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎందుకంటే ఆల్రెడీ పళ్ళు విపరీతంగా మూమెంట్ వచ్చేసింది అంటే చుట్టూ ఉండే బోన్ మొత్తం ఇన్ఫెక్షన్తో కుళ్ళిపోయింది అని అర్థం. అది మీరు నోట్లో ఆ కదులుతున్న పన్ను పెట్టుకోవడం వల్ల పక్క పళ్ళు అన్నీ ఇన్ఫెక్ట్ అవ్వడం, మిగతా ఎముకంతా అరిగిపోవడం, ఇన్ఫెక్ట్ అవ్వడం తప్ప మీరు చేసే మంచి ఏం లేదు. కాకపోతే భయం ఏంటంటే తీసేసిన వెంటనే మాకు మళ్ళీ టీత్ వస్తాయా, ఇది తీసాక బయటకు వెళ్ళి వర్క్ ఎలా చేసుకోవాలి, ఇవి జనరల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అవి టీత్ కాబట్టి, అవి సోషల్లీ కూడా మనకు కావాలి కాబట్టి. సో మేము పాత డెంటల్లో ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే పేషెంట్కి పళ్ళు తీసేసినా కూడా ఇమ్మీడియట్గా టెంపరీ టీత్ ఇవ్వడమో లేకపోతే ఇమ్మీడియట్గా రెండు సిట్టింగ్స్లో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టి రెండో రోజుకల్లా టీత్ ఇవ్వడం లాంటివి చేస్తాం. సో పేషెంట్ ఎక్కువ వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ సోషల్ లైఫ్ కానీ డిస్టర్బ్ అవ్వకుండానే మేము ట్రీట్మెంట్ చేయగలం, అది మా స్ట్రెంగ్త్. అది తర్వాత ఇంకోటి ఏంటి, కార్పొరేట్ అనగానే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ చేయలేని పాతరంటల్లో చేయగలుగుతున్నారు అంటే ఆ ఖర్చు అనేది ఆకాశానికి అంటుకుంటుంది అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. తప్పు అది, ఐ వాంట్ టు ప్రూవ్ దట్. అందుకే నరసింహారావు గారు వచ్చారు. అలా చేయమండి, ఎక్కడ ట్రీట్మెంట్ అవసరమో అక్కడే చేస్తారు. ఒకవేళ పేషెంట్కి నిజంగా అంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటే డెఫినెట్గా మేము ఛార్జ్ చేస్తాము, బట్ ఎకానమీగా రీజనబుల్గా ఛార్జ్ చేస్తాం. మేము చేసి పేషెంట్కి విత్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తాము. సూపర్ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో మీరు వినొచ్చు. ఇది ఈయన ఒక్క ఒపీనియన్ కాదండి, ఎక్కడన్నా అదే ఉంటుంది. సో భయపడాల్సింది ఏం లేదు అసలు. అందుకే చెప్తున్నాను ఇవన్నీ పాతరెంటల్ స్ట్రెంగ్త్లు. ఇవన్నీ కూడా ఎందుకు ఇంత గ్రో అవుతున్నాము అంటే బికాస్ క్వాలిటీ ట్రీట్మెంట్ని జెన్యున్గా చేస్తూ ఏమాత్రం ఎగ్జాగరేషన్ లేకుండా రీజనబుల్ ఛార్జెస్ చేస్తాం కాబట్టే మేము ఇలా గ్రో అవ్వగలుగుతున్నాము, ఇలా స్ప్రెడ్ అవ్వగలుగుతున్నాము. మమ్మల్ని నమ్మి లక్షల్లో పేషెంట్లు మా దగ్గర ట్రీట్మెంట్ కానీ సర్వీస్ కానీ తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే మా మోటో కూడా సక్సెస్ రేట్ అంటే ఎక్కువ బ్రాంచ్లు పెట్టడం, ఎక్కువ మంది పేషెంట్లు చూడటం కాదు. పేషెంట్ని సాటిస్ఫైడ్గా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయడం, వెళ్ళిన పేషెంట్కి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో దాన్ని సాల్వ్ చేయడం, అది సక్సెస్ అంటే. పార్థరెంటల్ సక్సెస్కి డెఫినేషన్ కూడా అదే. సో ఎవరు భయపడద్దు. కాకపోతే ఏంటంటే నోట్లో జబ్బుల్ని పెంచుకోవడం తప్పు. ఎవరికైనా కూడా ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, ఎస్సలు ఇబ్బంది పడాల్సింది లేదు. 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు రావా అంటే రావు అని చెప్పడం కూడా అబద్ధమే. చిన్న చిన్నవి వస్తాయి, అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము రెస్పాన్సిబిలిటీతో. ఎందుకంటే అలా సాల్వ్ చేయడం కూడా పార్థరెంటల్ స్ట్రెంగ్త్. అది ఎందుకు ఆ స్ట్రెంగ్త్ అంటే మ్యాక్సిమం కేసెస్ ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి. సో 113 బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20 పైగా ఉన్నాయి, హైదరాబాద్కి 50 పైగా ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ అన్నింటినీ కనెక్ట్ చేస్తుంది. జస్ట్ మా హెల్ప్ కావాలన్నా, సజెషన్ కావాలన్నా, మా గైడెన్స్ కావాలన్నా దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నరసింహ గారు. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి వివరించినందుకు.